వాల్తేరు విరయ్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు మెహర్ రమేష్ దర్శకత్వంలో ఇటీవల వేదాలు రీమేక్ బోళంకర్ సినిమా చేసిన సంగతి మనకు అందరికీ తెలిసిందే తమ్మన్నా హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కీర్తి సురేష్ కనిపించింది ఈ సినిమా భారీ అంచనల నడుమ విడుదలై డిజాస్టర్ అయింది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది ఇక బోలాశంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసార దర్శకుడు మల్లిడ వశిష్ఠతో ఓ భారీ ఫ్యాంటసీ మూవీని ప్లాన్ చేశారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన విడుదల కానుందని టీం అధికారికంగా ప్రకటించింది అదిలే గ్రాఫిక్స్తో వస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది ఇక ఈ భారీ చిత్రానికి ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది విశ్వంభరా కోసం మెగాస్టార్ వంద కోట్ల మేర రెమ్యునేషన్ తీసుకుంటున్నారట దీనికి సంబంధించి ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే వంద కోట్లలో కొంత ఏరియా రేట్స్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది ఇకపోతే తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఎలక్షన్స్ వాతావరణం కొనసాగుతోంది ఇలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు కూడా నెట్ ఇంట్లో తెగ వైరల్గా మారుతోంది మళ్ళీ రాజకీయాలకు ఆయన వస్తారని న్యూస్ కూడా వైరల్ అవుతుండగా తాజాగా ఏపీ సీఎం జగన్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా ఫోన్ చేశారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ